Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP లోకి జంపింగ్ లీకుల వెనక వైసీపీ నేతల వ్యూహం. వైసీపీ నుంచి టీడీపీ లోకి జంపింగ్లు ఉంటాయన్న ప్రచారం కొద్ది రోజులుగా ఊపందుకుంది. ఈ ప్రచారం మొదలవడంతోనే టీడీపీలో సంబరాలు మిన్నంటున్నాయి. వైసీపీ పనైపోయిందని అందుకే ఆ పార్టీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారని తమ్ముళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ దీనిపై చర్చ మొదలైంది. ఇంతకు అసలు విషయం ఏమిటంటే కొంతమంది వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగానే ఈ ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలను మినహాయిస్తే మిగిలిన 9 స్థానిక సంస్థలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రాయలసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థలకు అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీకి సవాల్గా మారింది. అన్ని చోట్ల వైసీపీనే తిరుగులేని గెలుపు సాధిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎలాగైనా వారిని పార్టీలోనే కొనసాగేలా చేసేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ సీటు ఇస్తారనే ఆశ ఆలోచన వారికి ఉందని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నాయకుడు టీడీపీలో చేరతారనే ప్రచారం వెనుక ఎలాంటి వ్యూహమే ఉందని తెలిసింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే స్వభావరీత్యా ఆయన వ్యవహార శైలి అలాంటిదని చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు సదరు నాయకుడు అనుచరులు పార్టీ మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. నిజానికి టీడీపీ నాయకుడు బీజీ జనార్దన్ రెడ్డితో ఆ వైసీపీ నాయకుడికి బంధుత్వం ఉందన్న మాటే తప్ప సన్నిహిత సంబంధాలు లేవని తెలిసింది. బీజీ జనార్దన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి ఆయనను రానివ్వరని సమాచారం. ఇదే రకమైన వ్యూహాలను ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు కూడా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోతే టీడీపీలోకి వెళ్తామని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లుగా సమాచారం. ఈ వ్యూహాలన్నీ ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.